నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణలో అసలు పూర్తి కలకలం రేపుతోంది. ఏ రకంగా చేశారు, ఎంతమంది చేశారు, ఆఖరికి బ్యూరోక్రాట్లు మీడియాధిపతులది కూడా ఫోన్ ట్యాప్ చేసినట్టుగైతే చాలా క్లియర్గా రాధాకృష్ణరావు ఇచ్చిన వాంగ్మూలం అయితే అర్థమవుతుంది. సో ఈ సెగలు, ఈ ప్రకంపనలు ఒక పక్క తెలంగాణలో రచ్చలేపుతున్న క్రమంలోనే ఆంధ్రప్రదేశ్లో తవ్వితే ఎంతకన్నా పెద్ద బండారాలే బయటపడతాయనేటువంటి ఒక వాదన కూడా తెర మీదకి వస్తుంది. సోషల్ మీడియాలో అయితే మీరు చూసే ఉంటారు. ఆ రచ్చ కూడా ఇంకో పక్క కాసేపు కొన్ని రోజుల్లోనే మేము అధికారంలోకి వస్తున్నాం, అంతకన్నా పెద్దది బయటికి తీస్తాం, చూస్తూ ఉన్నాం అని చెప్పేసి తెలుగుదేశం వాళ్ళు కూడా అంటున్నారు. ఏం జరగబోతుంది అంటారు? ఫోన్ ట్యాపింగ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా మనం చూసాం, ప్రణీత్ రావు అరెస్ట్, తర్వాత రాధాకిషన్రావు, ఇప్పుడు ఆ తర్వాత అసలు అప్పుడు ఇప్పటి వరకు వచ్చిన సంచలనాలు ఒక ఎత్తు. రేపు పొద్దున ప్రభాకర్ రావు వస్తే మరి ఆయన బయట పెట్టే నిజాలు ఎలా ఉంటాయో. జూన్లోనో జూలైలోనో వస్తానన్నాడు కదా ప్రభాకర్ రావు ఇచ్చే దాంతో అసలు ఇంకేం కదులుతుందో అన్న దీంట్లో. ఇప్పుడు ప్రణీత్ రావు చెప్పిన దాని ప్రకారం కొంత కదిలింది, రాధాకిషన్రావు చెప్పిన దాంట్లో నిన్న ఒక మంత్రి పేరు కూడా వచ్చింది. ఏది హరీష్ రావు పేరుని ప్రణీత్ రావు వాంగ్మూలంలో కూడా ఇచ్చారు. ఏది ఆ ఫోన్ నంబర్లు హరీష్ రావు ఇచ్చాడని చెప్పి. ఫోన్ ట్యాపింగ్ అనేది ఏ విధంగా గతంలో ప్రభుత్వాలని కూలదోసిందో మనం చూసాం. మంత్రులు, కేంద్ర మంత్రులే రాజీనామాలు చేసిన పరిస్థితి. ఒక 5 ఎలక్షన్లకి ఇది బయటపడింది, 4 ఎలక్షన్లలో వీళ్ళు దీన్నే వాడుకున్నారు. ఏది కేసీఆర్ బీఆర్ఎస్, 2018 అసెంబ్లీలో, 2019 లోక్సభ, ఆ తర్వాత ఉప ఎన్నికలు, ఏది మునుగోడు కానీ, ఈటెల రాజేందర్, మన దుబ్బాక రఘునందన్ రావు ఉప ఎన్నికలు, తర్వాత మొన్న అసెంబ్లీ ఎన్నికలు అయిన తర్వాత ఇది బయటపడింది. ఏది వీళ్ళు సేవలు 5 ఎన్నికలకు ఇచ్చారు బీఆర్ఎస్కి అనమాట. ఈ టీం మనకు ఎలా కనపడుతుందంటే నయీంకి వీళ్ళకి తేడా ఏంటి? నయీం ఏ విధంగా మనం చూసాం గతంలో, ఏది ఒక పెద్ద సైన్యాన్నే అతను ఏర్పాటు చేసుకుని పోలీసులే పెంచి పోషించారు అప్పట్లో. నయీంని ఎలా రియల్ ఎస్టేట్ దందాలు చేశారు, ఎంత ఎకరాలు కబ్జా చేశారు, చివరికి అతని పరిస్థితి ఏమైందో చూసాం. దానికి దీనికి తేడా కనపడుతుంది. వీళ్ళని పెంచి పోషిస్తోంది అధికార పార్టీ, వీళ్ళందరినీ నియమించింది. ఇది ఒక పెద్ద వింగ్, ఎస్ఐబి. ఈ ఎస్ఐబి ఏర్పాటు చేసింది దీనికోసమా? ఒక అంశం చాలా క్లియర్గా ఉంది కదా, ఏదైతే లిక్కర్ స్కామ్లో కవిత ఇరుక్కున్నారో దాని నుంచి బయటపడేసేందుకు, బేరసారాలు ఆడేందుకు, ఈ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారాన్ని సాకుగా చూపించేసి బీజేపీతో బేరం ఆడే ప్రయత్నం కేసీఆర్ చేశాడని చెప్పేసి సాక్షాత్తు రాధాకృష్ణరావు చెప్తున్నారు. సో అప్పటి పరిణామాలు అంటే కేవలం పైలట్ రోహిత్ రెడ్డిని మాత్రమే బీజేపీ సంప్రదింపులు జరిపితే మిగతా వాళ్ళ అందరినీ వీళ్ల వ్యూహంలో భాగంగా వీళ్ళంతటి వీళ్ళు కలిసేలాగా చేసేలాగా చేసేసి దాని మీద రచ్చలైపోయి ఏకంగా బిఎల్ సంతోష్ని అరెస్ట్ చేసే ప్రయత్నం కూడా జరిగింది. సో అంటే నమ్మశక్యంగా ఉందంటారు ఇప్పుడు ఈ విషయం? ఆ రోజే కవిత అరెస్ట్ కాబోతోంది, లేదంటే ఈ లిక్కర్ స్కామ్ అనేది ముప్పు తేబోతుందని ముందే కేసీఆర్ ఊహించి పకడ్బందీకి ఇదంతా చేశారనుకోవచ్చు. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో జరిగిన ఎపిసోడ్ మొత్తం కూడా వీళ్ళ పర్యవేక్షణలోనే జరిగింది. ఆ కెమెరాలు బిగించడం కానీ, ఆ కెమెరాలు తెప్పించడం కానీ, ఆ ఇజ్రాయెల్ టెక్నాలజీ, వీళ్ళు ఇక్కడ రేవంత్ రెడ్డి ఇంటి పక్కనే ఒక పెద్ద ఇది పెట్టుకున్నారని, ఒక ఎమ్మెల్సీ గెస్ట్ హౌస్ను దీనికి వాడుకున్నారని మనం అనేక కథనాలు గత 6 నెలలుగా చూస్తున్నాం ఒక్కొక్కటి కూడా. ఇప్పుడు బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్గా నడిచింది ఆ ఎపిసోడ్. అంటే ఏంటి, కవితని అరెస్ట్ చేస్తామని వాళ్ళు అంటాము, కవితను అరెస్ట్ చేస్తే మీ సంతోష్ని అరెస్ట్ చేస్తామని బిఎల్ సంతోష్ని ఈయన అనడము, ఏదో పాము ముంగిసలాగా నడిచింది. రెండు పార్టీలు నష్టపోయాయి దానివల్ల. ఏది ఇప్పుడు ఆ రోజే కవితను కనుక అరెస్ట్ చేసినట్లయితే ఇవాళ బీజేపీ ముఖ్యమంత్రి ఉండేవాడు ఈ రాష్ట్రానికి. మూల్యం చెల్లించింది బీజేపీ చేయాల్సిన సమయంలో కవితని అరెస్ట్ చేయకపోవడం ద్వారా. అంటే బీజేపీ భయపడిందా కేసీఆర్ ఆ ఫామ్ హౌస్ ఇష్యూతో? సో ప్రస్తుతం అయితే ఉచ్చంతా బిగిసిపోయింది అనుకోవచ్చు అంటారా? ఇక కేసీఆర్ అరెస్ట్ అనేది కూడా రాబోయే రోజుల్లో మనం చూసే ఛాన్స్ ఉందంటారా? ఫోన్ ట్యాపింగ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన అంశం పట్ల కేంద్ర ప్రభుత్వం ఎందుకింత ఉదాసీనంగా వ్యవహరించింది మీకు తెలుసు, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని.
మీరు బాధితులే. ఇవాళ బండి సంజయ్ సిబిఐ ఎంక్వైరీ డిమాండ్ చేస్తున్నాడు దీనిపైన. బండి సంజయ్ ఈరోజు సిబిఐ ఎంక్వైరీ కాదు కదా, అయిపోయిన తర్వాత ఇంకేముంది? జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. బీజేపీ బాధితులు, ఈటెల్ రాజేందర్ ఫోన్ ట్యాపింగ్, రఘునందన్ రావు ఫోన్ ట్యాపింగ్, వాళ్ళు డబ్బులు పట్టుకున్నారు, జి వివేక్ వాళ్ళ ఫోన్ ట్యాపింగ్, ఇవాళ రేవంత్ రెడ్డి కుటుంబం, రేవంత్ రెడ్డి భార్య వాళ్లే కాదు కదా. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఇంకా కూడా బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాని మోడీ దీన్ని ఉదాసీనంగా వదిలేస్తే చరిత్ర క్షమించదన్నమాట. ఇప్పుడు కవిత అనేది ఢిల్లీ లిక్కర్ స్కామ్, అది ఎంటైర్లీ డిఫరెంట్, దీనికి దానికి అసలు సంబంధం లేదు. ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ అనేది ఇది దేశానికి సంబంధించినటువంటి అంశం అన్నమాట. ఇది ఇది దేశద్రోహంగానే దీన్ని చూడాలి. చాలా తీవ్రమైనటువంటి అంశం. ఇది హరీష్ రావుకు జుట్టుకుంటుందా, కేటీఆర్కు జుట్టుకుంటుందా? మీరన్నట్టు అసలు ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మొత్తానికి ప్రధాన సూత్రధారి. రాధాకృష్ణరావు ఇచ్చిన వాంగ్మూలం కూడా అదే ఉంది. ఏది, ఆయన స్పష్టంగా చెప్పినట్టు తన సామాజిక వర్గానికి చెందిన అధికారులే కావాలని కోరినట్టు, ఇప్పుడు అరెస్ట్ అయింది కూడా వాళ్లే. ఏది వరుసపెట్టి రావు రావు రావు, ఎవరు? ప్రభాకర్ రావు. తర్వాత ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నా కానీ రాధాకృష్ణరావు, భుజంగరావు, ప్రణీత్రావు అభద్రతలో నుంచి వచ్చిన అంశమే తప్ప ఇన్నాళ్ళు. ఇప్పుడు ఇవాళ దశాబ్ది ముగింపు, తెలంగాణ ఏర్పడి 10 ఏళ్ళు అయినటువంటి సందర్భంలో ముగింపు ఉత్సవాలు జరుపుకునే దీంట్లో దశాబ్ది ముగింపులో సాధించింది ఇదే ఫోన్ ట్యాపింగ్, అభద్రత, ప్రతిపక్షాలు. ఉమ్మడి రాష్ట్రంలో ఏనాడు ఇలాంటి ఇది జరగలేదు కదా. 70 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మాయని మచ్చగా మారింది తెలంగాణ. ఇదే కాదు, ఇదే ఉదాహరణ మనం తీసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే స్థాయిలో జరిగింది. పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, చంద్రబాబు దగ్గర నుంచి, నారా లోకేష్ దగ్గర నుంచి చాలా కీలకమైనటువంటి వాళ్ళందరి ఫోన్లు ట్యాప్ అయ్యాయి అనేటటువంటి అంశం కూడా ఇప్పుడు తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. సరే, ప్రస్తుతం వాళ్ళు ప్రతిపక్షం ఉన్నారు కాబట్టి రేపు ఒకవేళ ఏమన్నా అధికారంలోకి వస్తే ఇక్కడలాగే హార్డ్ డిస్క్లు కలెక్ట్ చేసుకుని ఇలాంటివి ఏమైనా చేస్తారేమో, మరి వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ ఏంటో తెలియదు. ఆస్కారం ఉందంటారా ఆంధ్రప్రదేశ్లో? జగన్మోహన్ రెడ్డి గురువు గారు, కేసీఆర్ గురువు బాటలోనే శిష్యుడు. నిజంగా మీరు చెప్పిన దీని గురువుని మించిన శిష్యుడు, గురువుని మించిన శిష్యుడు. యాక్చువల్గా అసలు తెలంగాణలో ట్యాపింగ్ వెలుగు చూడకముందే ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్. ఏది, తన ఫోన్ ట్యాప్ అవుతోంది అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు 2019లోనే లేఖ రాశాడు. ఎవరికి? ప్రధాని మోడీ. తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతోంది అని చెప్పి ఆయన 4 ఏళ్ల క్రితమే ఆయన లేఖ రాసి ప్రధాని మోడీ చర్యలు తీసుకోమన్న దీంట్లో, ఆ తర్వాత ఇంకా మనం చూసాం ఎంత వెర్రితలు లేచిందో. అక్కడ సిఐడి డిపార్ట్మెంట్ ఏ విధంగా పిఎస్ఆర్ ఆంజనేయుల ఆధ్వర్యంలో కావచ్చు, దగ్గుపాటి పురంధేశ్వరి ఇచ్చినటువంటి ఆరోపణలు, మొన్న ఇచ్చినటువంటి ఆ లిస్టు 22 మంది ఎంపీల్లో కూడా దీనికోసం ఒక పెద్ద వింగ్ ఉందని. ఎవరు? ఆమె బీజేపీ అధ్యక్షురాలు. అక్కడ ఆ రిషాంత్ రెడ్డే దీనికి మొత్తానికి ఒక కీగా ఉన్నాడని చెప్పి, ఏది ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్కి, కొల్లి రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో రిషాంత్ రెడ్డి పర్యవేక్షణలో అక్కడ జరుగుతున్న ఫోన్ ట్యాపింగ్ గురించి ఆమె ఇచ్చినటువంటి ఆ కంప్లైంట్లో దాని మీద ఒక ఫుల్ పేజ్ ఉంది. అంటే తెలంగాణనే మించినటువంటి ఫోన్ ట్యాపింగ్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నప్పుడు మరి కేంద్రం కళ్ళు మూసుకుందా? ఇదేమన్నా ఒక సమాఖ్య స్ఫూర్తి? రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకూడదని కేంద్రం భీష్మించు కూర్చుందా? ఇది దేశానికి సంబంధించిన అంశం, దేశ భద్రతకు సంబంధించినటువంటి అంశం, గోప్యతకు సంబంధించినటువంటి అంశం, వ్యక్తి గోప్యత. ఇది రాజ్యాంగం మనకిచ్చినటువంటి హక్కు, ప్రాథమిక హక్కుల్లో ఒక భాగం. నా ప్రైవసీని వీళ్ళు బ్రోక్ చేసే అధికారం ఎవరికి ఇస్తారు? ఇప్పుడు నేనేదన్నా దేశద్రోహానికి పాల్పడితే, నా వల్ల సమాజ భద్రతకు ఏమైనా ప్రమాదం ఏర్పడితే మీరు ట్యాపింగ్ చేయాలి ఖచ్చితంగా. ఇప్పుడు ఒక సిఐడి, పిఎస్ఆర్ ఆంజనేయులు కానీ, రిషాంత్ రెడ్డి కానీ, కొల్లు రఘురామిరెడ్డి కానీ, వీళ్ళందరి పర్యవేక్షణలో ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్, అసలు ఏంటి దాని భోగతం? వీటన్నిటిపైన పురంధేశ్వరే ఆమె స్పందించినప్పుడు కేంద్రం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుంది? 2 తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ టెలిఫోన్ ట్యాపింగ్ అనేది అక్కడ అధికార పార్టీలు రెండింటినీ కూలదీసే అంశంగా. ఇప్పుడు కేసీఆర్ ఇరుక్కున్నట్లుగానే ఆయన అంటే రాధాకృష్ణరావు వాంగ్మూలం బట్టి చూస్తుంటే క్లియర్గా అర్థమైపోతుంది మొత్తం సూత్రధార అంతా పెద్ద ఆయనే అన్నట్లుగా. రేపు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పరిస్థితులు ఉండొచ్చు అంటారా, ఇరుక్కోవచ్చా? వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ ద్వారా పొందిన బెనిఫిట్స్ ఏంటి? ఇక్కడ అనేక కోణాలు ఉన్నాయి. ఇక్కడ ఆర్థిక కోణం ఉంది. ఏది, బెదిరించి వసూళ్లు చేశారని,
భారీ ఎత్తున రియల్ ఎస్టేట్ దందా నడిచింది. సినిమా హీరోయిన్లు లోబరుచుకున్నారని కూడా, ఏది ఫిలిం ఇండస్ట్రీ దీని బాధిత వర్గం, రియల్ ఎస్టేట్ రంగం దీని బాధిత వర్గం. పొలిటీషియన్స్ అల్టిమేట్గా వాళ్ళు బాధితులే. ఇప్పుడు ఏంటి, సమాజంలో ఇన్ని వర్గాల ప్రజలను వీళ్ళు ఇంత బాధిత వర్గాలుగా మార్చారంటే, ఇది రెండు తెలుగు రాష్ట్రాలనే కాదు, మొత్తం కేంద్ర ప్రభుత్వం దీనిపైన సీరియస్గా తీసుకోవాలి. దీన్ని రేపు ఇతర రాష్ట్రాల్లో కూడా కాపీ చేసే అవకాశం ఉంది. ఇది బరితెగింపుకు పరాకాష్ఠగా కేంద్ర ప్రభుత్వం తీసుకోకపోతే, కేంద్ర హోంశాఖ దీన్ని ఒక లెసన్గా తీసుకుని ఇంప్లిమెంట్ కనుక చేయకపోతే, టెలిగ్రాఫ్ యాక్ట్ అనేది ఇవాళ అపహాస్యం పాలైందన్నమాట. యాక్ట్ను సవరించండి, గోప్యతని కాపాడండి.